ముందు పార్టీ తర్వాత వ్యక్తులు ఆ తర్వాత అని గట్టిగా విశ్వసించేటువంటి పార్టీ అదే విధంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ ఏ విధంగా భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలి అనేటువంటి విషయంపై దృష్టి సారిస్తూ ఆ సంకల్పానికి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి 2014 సంవత్సరం జూన్ 2వ తారీఖున ఏర్పడినటువంటి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలా కూడా తన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూనే వస్తుంది ప్రధానంగా దేశంలో అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు వారి సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది సాధారణంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఒక దుష్ప్రచారం అసలు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం నిన్న మొన్నటి వరకు మనం అందరం కూడా విన్నాం కనుకనే నేను అధ్యక్షురాలుగా ఈ నెల 13వ తారీఖున బాధ్యత స్వీకరించిన వెంటనే నా మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక రకంగా మోసం చేసింది ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలుపుకోకుండా ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని కూడా దారి మళ్లించి ఏ విధంగా తన జోబులు తన కావాల్సినటువంటి వారి జోబులు నింపే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందో నేను ఆ రోజు చాలా వివరంగా చెప్పడం జరిగింది అదే విధంగా రెండో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని దాన్ని పునరుద్ధరించుకుని ఏ రకంగా నిధులు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా అధికారికంగా కొంత తీసుకున్నట్లయితే 2,39,000 పైచిలుకు కోట్ల రూపాయలు అధికారికంగా అప్పు తెచ్చినట్లయితే అనధికారికంగా ఏ విధంగా 4,74,000 పైచిలుకు కోట్ల రూపాయలని మరి అప్పుగా తెచ్చి ఈనాడు ఆంధ్ర రాష్ట్రంపై ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పుతో కలుపుకుని 10,77,006 కోట్ల రూపాయల భారాన్ని వాళ్ళ ప్రజల మీద మోపిందో దానిని కూడా గణాంకాలతో సహా మీ ద్వారా ప్రజల ముందు ఉంచడం జరిగింది అయితే రాష్ట్రానికి చేశారు కదా ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి ప్రశ్న రావడం అనేది సహజం ఇల్లు సాధారణంగా పేదవాడు తనకి ఒక స్థిరమైనటువంటి నివాసం ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీ కూడా పేదవాళ్ళందరికీ ఇల్లు కల్పించాలనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకురావడం జరిగింది మరి ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి అంటే ఉత్తరాంధ్ర జోన్ లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి విశాఖపట్నానికి 157,865 ఇళ్లు శ్రీకాకుళానికి 19,339 ఇళ్లు బొప్పిలికి 14,802 ఇళ్లు విజయనగరానికి 25,619 ఇళ్లు అదేవిధంగా అనకాపల్లికి 5,730 ఇళ్లు ఇవి కాకుండా ఇంకా అనేక గ్రామాల్లో కూడా ఇళ్లను కేటాయించడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఒక శ్వేత పత్రాన్ని పేదల కోసం పేదల ముందు ఉంచమని చెప్పి డిమాండ్ చేస్తుంది ఇన్ని ఇళ్లు ఈ ప్రాంతానికి కేటాయించినటువంటి సందర్భంలో మీరు నిజంగా ఎన్ని ఇళ్లు కట్టించారు అనేటువంటి విషయాన్ని ఈ ప్రాంత ప్రజలకి చెప్పవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ఒక 2 రోజుల క్రితం మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు 180,000 ఇళ్లని రాష్ట్రానికి ఇచ్చినట్లయితే రాష్ట్రం కేవలం 2,100 ఇళ్లు నిర్మాణం మాత్రమే చేసింది అని చెప్పి కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పినటువంటి జవాబు అంటే కేంద్రం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి పేదలకి మేలు చేయాలి అనేటువంటి భావనతోటి ఇళ్లు కేటాయిస్తే ఆ ఇళ్లు ఏ రకంగా దారి మళ్లించారో ఇవాళ ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే కేంద్రం ప్రతి ఇంటి నిర్మాణానికి కూడా 180,000 రూపాయలు ప్రతి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కనుక ఇవాళ ఖచ్చితంగా దీని మీద శ్వేత పత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా సాధారణంగా
ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి అంటే రోడ్లు ఉండాలి రైల్వే లైన్లు ఉండాలి పోర్ట్స్ ఉండాలి అవన్నీ ఉంటేనే పారిశ్రామికంగా కావొచ్చు అన్ని విధాలా కావొచ్చు రాష్ట్ర అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఇవాల రైల్వేస్ కి సంబంధించి గనుక మనం చూసినట్లయితే కొత్తవలస నుండి అరకు వరకు డబ్లింగ్ ఏదైతే జరుగుతుందో 1840 కోట్ల రూపాయల తోటి అక్కడ డబ్లింగ్ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అదే విధంగా విజయనగరం నుండి కూనేరు వరకు 1000 కోట్ల తోటి అక్కడ మూడో లైన్ వేస్తున్నటువంటి విషయం కూడా ప్రజలకు ఆ ప్రాంత ప్రజలకు తెలుసు అదే విధంగా విజయనగరం నుండి ఇచ్చాపురం దానికి కూడా మూడవ లైన్ వేస్తున్నారు దానికి 1920 కోట్లు రైల్వే వెచ్చిస్తున్నటువంటి నేపథ్యం దీనికి తోడు వందే భారత్ విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ కి వేసినటువంటి వందే భారత్ కూడా మనందరికీ తెలియనటువంటి విషయం కాదు రైల్వే జోన్ అన్నది ఈ ప్రాంత ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆందోళన ఇవాల మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను అశ్విని వైష్ణవ్ గారు కూడా రైల్వే మంత్రి గారు కూడా తెలియజేశారు దానికి కట్టుబడి ఉన్నాము త్వరలో త్వరితగతిన దాని నిర్మాణం కూడా జరుగుతుంది మరివాల్స్ అనుకుంటాను అక్కడ భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది కొంతమేరకు ఆ కేటాయింపులో జాప్యం జరిగినటువంటి విషయం కూడా ఈ ప్రాంత ప్రజలు గుర్తించాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను అదే విధంగా రోడ్లకు వచ్చేటప్పటికి ఆనందపురం నుండి అనకాపల్లి వరకు ఏదైతే ఆ 6 లేన్స్ రోడ్ ఉందో 2013 కోట్ల రూపాయల తోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అదే విధంగా వైజాగ్ నుండి భోగాపురంకి అంటే ఇప్పుడు కొత్తగా మనకి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుంది అని చెప్పి మనం అనుకుంటున్నటువంటి సందర్భంలో 6300 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది అదే విధంగా వైజాగ్ నుండి రాయ్పూర్ వరకు భారత్ మాలలో అంతర్భాగంగా 3778 కోట్ల రూపాయల తోటి భారత్ మాల కింద ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలు చెప్పారు మేము ఇక్కడ నుండి ఏదైనా మెడికల్ అవసరం ఉంటే విశాఖపట్నానికి మాకు 13-14 గంటలు పట్టేది కానీ ఈ రోడ్డు వచ్చిన వెంటనే మేము 6 గంటల్లోనే విశాఖపట్నానికి వెళ్ళిపోగలుగుతున్నామని చెప్పి చెప్పినటువంటి విషయం అంత అద్భుతంగా ఇవాళ రాష్ట్రంలో అంటే 2014 సంవత్సరానికి ముందు రాష్ట్రంలో 4118 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంటే ఇవాళ దగ్గర దగ్గర 8668 కిలోమీటర్ల నేషనల్ హైవే రోడ్ ఇవాళ మన రాష్ట్రంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఇంత పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ వేసి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దోహదపడుతుంటే మీరు ఎన్ని రోడ్లు రాష్ట్రంలో నిర్మించారు అనేటువంటి ప్రశ్న భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి వేస్తుంది మొన్ననే మన అందరికీ తెలుసు ఇస్రో నుండి చంద్రయాన్ పంపించారు చంద్రమండలం పైకి అది వెళ్లిన వెనువెంటనే మర్నాడు ఒక ఫోటో మరి మీరందరూ చూసారో లేదో నాకు తెలియదు వాట్సాప్ లో ఒక ఫోటో వచ్చింది చంద్రమండలం నుండి వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రపటం అని చెప్పి దాని హెడ్డింగ్ పెట్టి కింద ఏం చూపించారంటే గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చూపించారు ఎందుకంటే చంద్రుని మీద కూడా ఆ రకంగానే క్రేటర్స్ ఉంటాయి గుంతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లని ఒక రోడ్ కాదు 5-6 రోడ్లు కలిపి ఒక ఫోటో లాగా చేసి ఇది చంద్రమండలం నుండి వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రపటం అని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మరి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అదేవిధంగా విద్యా సంస్థలు విభజన చట్టంలో 5 సంవత్సరాల్లో ఈ విద్యా సంస్థలన్నీ కూడా జాతీయ విద్యా సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి ఉంటే ఇవాళ కేవలం 2 సంవత్సరాల్లోనే జాతీయ స్థాయి విద్యా సంస్థలు చాలా వరకు మన రాష్ట్రానికి రావడం జరిగింది ఈ ప్రాంతం చూసేటప్పటికి ఐఐఎం 680 కోట్ల రూపాయలు అదేవిధంగా పెట్రోలియం యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి 854 కోట్ల రూపాయలు అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ మరివల్స్ లో అంటే విజయనగరం ప్రాంతంలో మరివల్స్ లో ట్రైబల్ యూనివర్సిటీకి 834 కోట్లు సమీర్ మనందరికీ తెలుసు అది కూడా స్థాపించడం జరిగింది హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దానికి 20,000 కోట్ల రూపాయలతో హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ ఇవాళ జరుగుతున్నది మరి అదేవిధంగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో
दांट्लो वकानो का इंडस्ट्रियल नोड विशाखपट्टनम लो उंदी दानिकी 6848 एकराल भूमिलो इवाला अकड़ा इंडस्ट्रीज रावाल्सिनटुवंटि परिस्थिति कानी मन राष्ट्रंलो ఒక్క ఇండస్ట్రీ కూడా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో రాలేదు. అట్టహాసంగా పెట్టుబడుల సమ్మిట్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి ఇక్కడ నిర్వహించడం జరిగింది. వేలాది కోట్ల రూపాయల మేరకు ఎంఓయూస్ చేసుకున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, ఎన్ని ఇండస్ట్రీస్ ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చాయి, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయి అనేటువంటి ప్రశ్నకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, పెట్టుబడులు పెడతాము అని చెప్పి వచ్చినటువంటి లులు లాంటి కంపెనీలు ఇవాళ 3,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడికి ఈ ప్రాంతానికి వస్తాము అని అంటే వారిని ఇబ్బంది పెడితే ఇవాళ 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిని కూడా వాళ్ళు కోయంబత్తూరుకి తరలించే చేయటం జరిగింది. అంటే మన బిడ్డలకి ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్లాస్ డోమ్ కోచెస్ అరకు వరకు అది తప్పించి రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇక్కడ టూరిజం ఏం చేసింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే టూరిజం రంగంలో అత్యధిక శాతం ఉపాధి అవకాశాలు మన బిడ్డలకు ఉంటాయి, కానీ ఇక్కడ టూరిజం మీద దృష్టి లేదు, ఇక్కడ పరిశ్రమల అభివృద్ధి మీద దృష్టి లేదు, స్థానికంగా ఉన్నటి భూములపై చుక్కలు పెట్టేసి ఇవి చుక్కల భూములు అని చెప్పి భూములపై చూపేటువంటి శ్రద్ధ ఏదైతే ఉన్నదో ఇవాళ పరిశ్రమలు తీసుకురావటం మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించడం మీద లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ మాఫియా. అంటే ఇందాక చెప్పాను కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అవన్నీ చెప్పాను. అమృత్ పథకం కింద అయితే విశాఖపట్నానికి 606 కోట్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళానికి 81 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. బొబ్బిలికి 14 కోట్లు ఇవ్వడం జరిగింది. విజయనగరానికి 170 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది కేవలం అమృత్ పథకం కింద. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచినీరు అందించడానికి కోసం అని చెప్పి కేటాయించినటువంటి కేటాయింపు. కానీ మమ్మీ మధ్యన మంత్రి గారు ఏం చెప్పారు, నాకు చాలా బాధగా ఉంది, మేము ఆంధ్ర రాష్ట్రానికి, అంటే ఇది కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి మాట, మేము ఆంధ్ర రాష్ట్రానికి పార్లమెంట్ లో చెప్పారు, అది మీడియాలో కూడా వచ్చింది, నేను ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున త్రాగునీటి కోసం నేను కేటాయింపులు చేస్తే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అట్టడుగు స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది, మేము ఇచ్చిన వనరులు కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పి స్వయాన కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి విషయం. అంటే పేద ప్రజల్ని ఏ విధంగా వంచిస్తున్నారో ఒకసారి మనం అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా ఎకనామిక్ జోన్స్, ఏషియాలో అతిపెద్ద మెడికల్ డివైసెస్ ఉత్పత్తి చేసేటువంటి మెడ్టెక్ పార్క్ ఇవాళ విశాఖపట్నం ప్రాంతంలో 20 కోట్ల రూపాయలు దానికోసం చెప్పి కేంద్రం కేటాయించడం జరిగింది. మరి ఈ రకంగా అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, ఏం మేలు చేసింది అని చెప్పి మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం. అనూహ్యంగా ప్రజలు ఆశీర్వదించారు. 151 అసెంబ్లీ స్థానాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ సిపికి ఇవ్వడం జరిగింది. కానీ వారికి ఏం న్యాయం చేశారు? ఈ ప్రాంతం కనుక మనం చూసినట్లయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏదైతే ఉందో, జంజావతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, తోటపల్లి రిజర్వాయర్ ఏవైతే ఉందో, వాటి పనులు గాలి కొదిలేసినటువంటి నేపథ్యం. పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ప్రత్యేకించి జంజావతి, మేము అధికారంలోకి వచ్చిన వెను వెంటనే దాన్ని చేపడతామని చెప్పి చెప్పారు. ఏమైంది అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మైనింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సిలికా కావచ్చు, లాటరైట్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, చివరికి మన్య ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్, అదేవిధంగా మరి లాటరైట్, వీటిని కూడా అవినీతిగా తవ్వేసుకుంటూ వారి జేబులు నింపుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తున్నాం. దీనికి జవాబు ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాలి, మన్యం ప్రాంత ప్రజలకి జవాబు ఇవ్వాల్సినటువంటి నేపథ్యం. టెక్కల చుట్టూ ఉన్నటువంటి గ్రనైట్ క్వారీలు ఏ విధంగా గ్రనైట్ యజమానుల మీద ఒత్తిడి పెట్టి వారిని భయభ్రాంతుల్ని చేసి
వాట్లో ఉన్నటువంటి ఏదో ఒకటి లోపంగా ఎత్తి చూపుతూ ఆ మైండ్స్ మూయింగ్ చేసి మూయించిన తర్వాత అదే మైండ్ లో తనకు కావాల్సిన వారికి కేటాయించుకుంటూ జేబులు నింపుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టోన్ క్రషర్స్ ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా ఇవాళ ప్రభుత్వ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే వారందరినీ కూడా భయభ్రాంతులు చేసి మూసేసేటువంటి నేపథ్యం ఇందాక చెప్పాను చుక్కలు భూములు మరి ఇష్టం వచ్చినట్టు భూముల మీద చుక్కలు పెట్టేసి ఇది చుక్కల భూమి అని చెప్పి చెప్పిన తర్వాత ఆ భూ యజమానులు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి సమర్పించుకుని ఆ చుక్కల్ని తీయించేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం అంటే భూమాఫియా మరి అదేవిధంగా మనం ఇంకా శాంతి భద్రతల గురించి మాట్లాడాలంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ పార్లమెంట్ సభ్యులు వారి ఇంటిలోకి దుండగుడు చొరబడి రెండు రోజులు ఆ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో వారి భార్యని కొడుకుని ఇబ్బంది పెట్టి మరి వాళ్ళని కిడ్నాప్ చేసుకుని ఎత్తుకుపోయినా కూడా ఇక్కడ అసలు వారిని రక్షించే నాథుడు లేరు అని అంటే ఒక ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకి ఏం రక్షణ ఉంటుందని చెప్పి మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు బాపట్ల ప్రాంతంలో ఒక ఒక బిడ్డ మీద మరి దుండకులు వారు దాడి చేస్తే వారిని అడ్డుకున్నటువంటి ఆ మహిళ సోదరుణ్ణి 15 సంవత్సరాల బిడ్డని విచక్షణ రాహిత్యంగా కొట్టి కాళ్ళు చేతులు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించినా కూడా ఇవాళ గతిలేనటువంటి పరిస్థితి కనుక అసలు శాంతి భద్రతలు ఇవాళ రాష్ట్రంలో లేవు అనేటువంటి విషయం సత్యం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసు మరి అదేవిధంగా ప్రజలు చాలా నమ్మకంతో విశ్వాసంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పేద ప్రజలు ప్రత్యేకించి ఓటు వేసి గెలిపించుకోవడం జరిగింది కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఏం న్యాయం చేశారు 7 పర్యాయాలు విద్యుత్ ఛార్జీల్ని పెంచివేయడం జరిగింది 7 సార్లు ఈ 7 సార్లు పెంచడంతో పేదల మీద పడినటువంటి భారం 18,093 కోట్ల రూపాయలు చిన్న భారం కాదు 18,093 కోట్ల రూపాయల భారం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల మీద పడింది మొట్టమొదటిసారి 2020 ఫిబ్రవరి నెలలో 500 యూనిట్లు దాటినట్లయితే ప్రతి యూనిట్ మీద కూడా 90 పైసలు అదనంగా భారం మోపి పేదలపై 1,300 కోట్ల భారాన్ని మొట్టమొదటిసారి మోపారు రెండవసారి మే 2020 మే నెలలో కరోనా సమయంలో స్లాబులు మార్చేసి పేదల మీద 1,500 కోట్ల రూపాయల భారాన్ని పేదల మీద మోపడం జరిగింది అదేవిధంగా 2021 ఏప్రిల్ నెలలో ప్రతి వాట్ విద్యుత్ మీద కూడా 10 పైసలు పెంచేసి ప్రజల మీద 3,548 కోట్ల రూపాయల భారాన్ని వారి మీద మోపడం జరిగింది అదేవిధంగా 2014 నుండి 2019 మధ్య కాలంలో ట్రూ అప్ ఛార్జెస్ అంటే ఉత్పత్తికి విక్రయానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పేదల మీద మోపి మరి దాని కింద 3,669 రూపాయలు పేదల మీద భారాన్ని మోపడం జరిగింది ఏప్రిల్ 2020